ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు, రానున్న ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందా అనే అంశం మీద ప్రజలు లోతుగా చర్చించుకుంటున్నారు. దానిపై కొంతమంది సర్వేలు కూడా చేస్తున్నారు, కొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు. ఆయనపై ఆయనే దాడి చేసుకున్నాడు అని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. కొంతమంది పై పైకి పెద్ద మనుషులాగా మాట్లాడుతూ వెనక తమ ఛానల్స్ ద్వారాను, లేకపోతే పచ్చ మీడియా ద్వారాను, లేకపోతే సోషల్ మీడియా ద్వారాను వెకిలి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ వెకిలి వ్యాఖ్యానాన్ని ఎదురుతున్నతాయన్న విషయాన్ని వారు గమనించడం లేదు. కొంతమంది అంటే ఒక మిత్రుల బృందము వాళ్ళు చేసిన ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో దాదాపు 30 నియోజకవర్గాల్లో ఒక్కో అసెంబ్లీకి దాదాపు 500 మంది చొప్పున మాట్లాడి ర్యాండమ్ సర్వే చేశారు. ఇది సైంటిఫిక్ సర్వే అని నేను చెప్పట్లేదు. ఆ ర్యాండమ్ సర్వే ఫలితాలు అంటే ప్రజల మూడ్ ఎట్లా మారుతున్నది, ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవాల్సిన కోసం అది హెల్ప్ చేస్తుంది. అంటే ఇది ఇట్ ఇస్ నాట్ ఎ సైంటిఫిక్ సర్వే, బట్ ఇట్ ఇండికేట్స్ ది పబ్లిక్ మూడ్. వైసీపీకి 50-52% ఓటర్లు మద్దతుగా ఉన్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో 55% నుంచి పైగా మద్దతు ఉన్నారు. బీసీలలో 60-65%, ఎస్సీ ముస్లింలలో 75-85%, మహిళల్లో 65%, కాపుల్లో 35%. వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయటానికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారనేది ఈ సర్వే చేసిన వారి అభిప్రాయం. రోజురోజుకి జగన్ గ్రాఫ్ పెరుగుతోంది. దాదాపు 58% మరలా జగన్ను సీఎంగా చూడాలనుకుంటున్నారు. టీడీపీ కూటమికి ఓటు వేస్తామంటున్న వారు 45% లోపే. 35 స్థానాల్లో కూటమి, 105 స్థానాల్లో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తాయి. మిగిలిన 35 చోట్ల పోటాపోటీ ఉంటుంది. కానీ ఇందులో ఎక్కువ సీట్లు వైసీపీయే మొగ్గు చూపుతుందని ఈ సర్వే చేసిన బృందం అభిప్రాయపడుతోంది. కాబట్టి వైసీపీకి 120-130 మధ్య సీట్లు గెలుస్తుందని వారు ధీమాగా చెప్తున్నారు. జనసేన కేవలం 5 స్థానాల్లోనే పోటీ ఇస్తుంది. జనసేనకు బీజేపీకి ఇచ్చిన 30 సీట్లు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానుకగా ఇచ్చినట్లేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇందులో ఎన్ని గెలుస్తుందో ఇప్పుడు చెప్పలేం. జనసేన కేవలం 5 స్థానాల్లో మాత్రమే అసలు పోటీలో ఉంది, మిగిలిన స్థానాల్లో పోటీ లేదు. ఇందులో ఎన్ని గెలుస్తుందో ఇప్పుడే చెప్పలేం. కాపులలో కూడా పవన్ గ్రహ పడిపోతుంది. ప్రస్తుతం కాపులు 60% మద్దతు ఆయన కాపులో ఉన్నది. ఇతర కులస్థల్లో పవన్ ఇష్టపడేవాళ్ళు 1-2% మాత్రమే ఉన్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ప్రజారాజ్యము జనసేన చేసిన నాయకులు చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే ఇతర సామాజిక వర్గాలతోటి ఒక వంతెనను, ఒక కనెక్ట్ కాకపోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. చిరంజీవి వైఫల్యానికి అదే కారణము, పవన్ కళ్యాణ్ ఘోరంగా వైఫల్యం చెందడానికి కూడా అదే కారణం. అంటే కులానికి ఎక్కువ ఫోకస్ ఇవ్వటము, ఏ ఒక్క కులం కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కానీ కేవలము ఒక కులం మీద ఆధారపడి కులం వారికి మాత్రమే అపీల్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే వారు ఘోరంగా విఫలం కావటం తప్పదు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విచిత్ర పరిస్థితి ఏంటంటే 3 పార్టీల కూటమిలో ఒక పార్టీ ఓట్లు వేరే పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు. ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉండే కొన్ని అప్పర్ కాస్ట్ వర్గాలు తమ శ్రేణికి కానీ తమ సామాజిక వర్గాలకు చెందిన వారికి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటము, లేకపోతే వారిని అశ్రద్ధ చేయటం, అలాగే ఒరిజినల్ ట్రెడిషనల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను అశ్రద్ధ చేయటము తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వారు. కాబట్టి కూటమికి ఓటేస్తారా, వైసీపీకి ఓటేస్తారా? లాస్ట్ టైం వైసీపీకి 2019లో వైసీపీకి వేసిన చరిత్ర వారికి ఉన్నది. అప్పుడు బీజేపీ తటస్థంగా ఉండటం, బీజేపీ పోటీలో లేకపోవటం వల్ల వారిలో ఎక్కువ మంది వైసీపీకి ఓటు వేశారు. ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉండే అవకాశం ఉన్నది. అంటే బీజేపీ క్యాండిడేట్స్ ఉన్నసారి బీజేపీకి ఓటు వేసినా కానీ ఇతర స్థానాల్లో వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉంది. అలాగే ఇతర సామాజిక వర్గాల పరిస్థితి కూడా, అంటే తెలుగుదేశం ఓటర్లు జనసేనకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు, జనసేన ఓటర్లు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల వారు ఇండివిజువల్గా అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి, లోకల్ అభ్యర్థులను బట్టి, వారి సామాజిక
సమీకరణను బట్టి ఓటు వేసే అవకాశం ఉన్నది. కానీ గంపగుత్తగా టీడీపీ ఓట్లు జనసేనకు, జనసేన ఓట్లు టీడీపీకి, ఈ అన్ని ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి కూటమి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నదని నిస్సందేహంగా చెప్పవచ్చు.